हाय फ्रेंड्स, वेलकम टू शैलजा रेसिपीज। ईरोजु मन रेसिपी वच्चेसी मिरपकाय बज्जीलु। मिरपकाय बज्जीलनी कारं लेकुंडा ईजीगा एला तयार चेसुकोवालो तयारी विधानं चूद्दां। ओक बौल तीसुकुनी अंदुलो ओक कप्पु शनगपिंडि वेसुकोवाली। पाव स्पून वामु वेसुकोंडि। रुचिकि तगिनंत साल्ट् नि कूडा वेसुकोंडि। पाव स्पून वंट सोडा वेसुकुंटुन्नानु। पाव स्पून जीलकर्र वेसुकोनि ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోసల పిండి కన్నా థిక్గా కలుపుకోవాలి। ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి। బజ్జీలు తయారు చేయడానికి బజ్జి మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసి తీసుకోండి। మిరపకాయ తీసుకుని చివర్న కొంచెం కట్ చేసుకుని నిలువుగా సగభాగం కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకుంటేనే మిరపకాయల్లో ఉన్న గింజలన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు। గింజలు ఇలా తీసేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు చాలా తక్కువ కారం ఉంటాయి। అన్ని మిరపకాయల్ని కట్ చేసుకొని గింజలు తీసేసి పక్కన పెట్టుకోండి। స్టవ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యింది। ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జి మిరపకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో బాగా డిప్ చేసుకుని ఇలా నూనెలో వేసుకోండి। ఇలా ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి పెట్టుకున్న బజ్జి మిరపకాయల్ని తీసుకుని కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి। మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి। మిగతా బజ్జి మిరపకాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి। చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి। ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।